హే గైస్ ఎలా ఉన్నారు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని ఎందుకంటారో తెలుసా బ్రిటిషర్లు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ ని కాలనైజేషన్ పేరుతో ఆక్రమించారు ఒక దేశంలో రాత్రి అయి ఉంటే మరో దేశంలో పగలై ఉంటుంది అందుకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యం అని పిలిచేవాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యం అసలు ఎప్పుడు ఏర్పడిందో చరిత్రలో ఎక్కడ ఖచ్చితమైన ఆధారాలు లేవు కానీ 1497 నుంచి 1583 మధ్య ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ వేర్వేరు రాజ్యాలుగా ఉన్నప్పుడు ఆ రెండు రాజ్యాల యొక్క అండర్స్టాండింగ్ తో ఏర్పడిందే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడున్న గ్రేట్ బ్రిటన్ కూడా స్కాట్లాండ్ వేల్స్ మరియు ఇంగ్లాండ్ కలయికే ఆ మూడు కూడా ఇప్పటికీ కలిసే ఉన్నాయి 1913 నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం 412 మిలియన్ల మంది ప్రజలను ఆక్రమించింది ఆ సమయంలో ప్రపంచ జనాభాలో ఇది 23% మరియు 1920 నాటికి ఇది 35.5 మిలియన్ల కిలోమీటర్లను ఆక్రమించింది ఇది భూమి యొక్క మొత్తం భాగంలో 24% సమానం అంటే మీరు ఆలోచించండి ఈ భూమిని 71% నీరే ఆక్రమించేసింది దాని తర్వాత మిగిలింది 29% ఆ 29 లో కూడా 24% వీళ్ళే ఆక్రమించారంటే మిగిలింది కేవలం ఇంకా 5% మాత్రమే అందువల్లనే బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ఆనవాళ్లు దాదాపుగా ప్రతి ఒక్క దేశం మీద ఎంతో కొంత ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న యుఎస్ ప్రజలందరూ 90% బ్రిటిష్ మూలాలన్న వ్యక్తులే ఒరిజినల్ అమెరికన్స్ అంటే రెడ్ ఇండియన్స్ వీళ్ళు అసలు ఇప్పుడు ఏమైపోయారో కూడా ఎవరికి తెలియదు దాదాపు బ్రిటిష్ సామ్రాజ్యం ఎన్ని దేశాలను ఆక్రమించిందో తెలుసా ఒకసారి లిస్ట్ చదువుతాను చూడండి ఆఫ్ఘనిస్తాన్ బహ్రెయిన్ బార్బడోస్ బెలీజీ బోత్స్వానా బ్రూనే సిప్రస్ డొమినికా ఈజిప్ట్ ఫిజీ గనా గ్రెనేడా గయానా ఇండియా ఇలా చదువుకుంటూ పోతే ఇది ఇప్పుడు అయ్యేది కాదు ఈ లిస్ట్ చాలా పెద్దది ఈ భూమి మీద మొత్తం 195 కంట్రీస్ ఉన్నాయి వాటిలో ఏ కంట్రీస్ అయితే ఆక్రమించలేదో ఒకసారి వాటిని చదువుతాను వినండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఆండోరా బెలారస్ బొలీవియా బురుండి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చాడ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గౌటమలా ఐవరీ కోస్ట్ కిర్గిస్తాన్ లీచెన్స్టీన్ లక్సెంబర్గ్ మాలీ మార్షల్ ఐలాండ్స్ మొనాకో మంగోలియా పరాగ్వే సావోటోమ్ అండ్ ప్రిన్సిపే స్వీడన్ తజికిస్తాన్ మరియు వాటికన్ సిటీ జస్ట్ కేవలం 22 కంట్రీస్ ని మాత్రమే వాళ్ళు ఇన్వైట్ చేయలేదు రిమైనింగ్ అంతా వాళ్ళు ఇన్వైట్ చేశారు అంటే దీన్ని బట్టి ఊహించుకోవచ్చు వాళ్ళ అరాచకాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఒక్క ఇండియాలోనే కాదు ప్రతి ఒక్క దేశంలోనూ వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఆఫ్రికాలో అయితే మనుషులను బానిసలుగా అమ్మి వ్యాపారం చేసేవారు చైనాలో అయితే మత్తు మందులు వ్యాపారం చేసేవాళ్ళు దీని మీద చైనీస్ కి మరియు బ్రిటిష్ కి యుద్ధాలు కూడా జరిగాయి వాటిని ఓపియం వార్స్ అని అంటారు కావాలంటే వీటి మీద నేను సెపరేట్ గా వీడియో చేస్తాను ప్రస్తుతం అయితే ఇండియాలో చేసిన అరాచకాల గురించి తెలుసుకుందాం ఈస్ట్ ఇండియా కంపెనీ నాకు తెలిసి దీని గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని కొంతమంది వర్తక వ్యాపారులు కలిసి స్థాపించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేయడం ముఖ్యంగా ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ 1 కాలంలోనే స్థాపించబడింది అయితే ఇది 1608 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇండియాలోకి అడుగుపెట్టింది 1808లో విలియం హ్యాకిన్స్ అనే ఆంగ్ల అన్వేషకుడి ద్వారా భారతదేశంతో కంపెనీకి మొదటి పరిచయం ఏర్పడింది బ్రిటిషర్స్ రాకముందు మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేది వాణిజ్య సంబంధాలు అయితే ఏర్పడ్డాయి కానీ అవి ఎల్లప్పుడూ సాఫీగా ఉండేవి కావు 1617లో సర్ థామస్ రో అనే మరో ఆంగ్లేయుడిని మొఘల్ ఆస్థానానికి రాయబారిగా పంపారు ఎందుకో తెలుసా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం చేసుకోవడం కోసం ఆ రోజుల్లోనే వాళ్ళు మనతో ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ వేసుకున్నారు సో ఇది ఇలా ఉండగా 1660లోనే అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడే క్వీన్ ఎలిజబెత్ దానికి రాయల్ చార్టర్ హోదా ఇచ్చింది 1964 బ్రిటిష్ పార్లమెంట్ ఈ కంపెనీకి అధికారంగా రాయల్ హోదాని ఇవ్వాలని నిర్ణయించింది అలా అధికారం ఇవ్వటం వల్ల దీని మీద ఎవరి పెత్తనము ఉండదు ఇది కేవలం ఇంగ్లాండ్ రాజు లేదా రాణికి మాత్రమే జవాబుదారీగా ప్రవర్తించే హక్కు లభిస్తుంది అంతేకాదు కంపెనీ ఇప్పుడు దాని స్వంత సైన్యాన్ని కూడా కలిగి ఉండవచ్చు ఇది భారతదేశంలో తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి దాని స్వంత సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ కొన్న రాజులతో సొంతంగా ఒప్పందాలు ఏర్పరచుకోవచ్చు కాలనీలు ఏర్పాటు చేసుకోవచ్చు యుద్ధాలు చేయవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే దాని ఇష్టం ఏమైనా చేయొచ్చు ఈ ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీనే ఇండియాని పాలించింది మన సంపదను అంతా కూడా లండన్ కు తరలించుకుని వెళ్ళిపోయింది దేవాలయాలను కొల్లగొట్టింది రాజుల కోశాగారంలో ఉన్న సంపదను కొల్లగొట్టింది మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు మన రాజులు వాళ్ళు ఎక్కి స్వారీ చేసే గుర్రాలకు కట్టే కళ్యాలకు బంగారం వజ్ర వైడేరియాలు వాడేవారంటే మీరు నమ్మగలరా ఎస్ ఇదే నిజం అంతేకాదు వాళ్ళు వాడే వస్తువులు లాంటి వాటిల్లో కూడా వజ్రాలు వాడేవారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాడే చిన్న కత్తి పిడిని కూడా బంగారం వజ్రాలతో తయారు చేసేవాళ్ళు అలాంటి వాటిని మీరు చూడాలంటే మన సారాజింగ్ మ్యూజియంకి వెళ్ళి చూడవచ్చు ఇప్పటికీ మనల్ని పరిపాలించిన నిజాం రాజులు వాడిన వాటిని భద్రపరిచుంచారు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా రాయల వారి కాలంలో వజ్ర వైడేరియాలు రాసులుగా పోసి వీధులు అమ్మేవాళ్ళని ఏదో సండే మార్కెట్లో పల్లీలు అమ్మినట్టు అటువంటి దేశంలో మరి సంపద కొలవ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికే ఎక్కడ పడితే అక్కడ సంపద దొరికేది వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళకన్నా ముందు ముస్లిం రాజులు దండయాత్ర చేసి దోచుకెళ్లారు అయినా సరే మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళడానికి ఇంకా అంత మిగిలింది
ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో మెల్లగా పాగా వేసింది. ఇప్పుడు ఉన్నటప్పుడు భారతదేశం ఒకటిగా ఉండేది కాదు. మరాఠాస్, పంజాబ్, మైసూర్, హైదరాబాద్, ట్రావెన్కోర్, రాజ్పుత్స్ ఇలా ఒకటంటే ఒకటి కాదు, దాదాపు 500 పైగా సంస్థానాలు ఉండేవి. ఎక్కడికక్కడ రాజులు, రాజ్యాలు, సామంత రాజులు ఇలా ఎవరికి వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఒకరంటే ఒకరికి పడి చచ్చేది కాదు. ఈ సిచ్యువేషన్ని బ్రిటిషర్లు బాగా ఉపయోగించుకొని వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అవేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్, సహజ వనరుల దోపిడీ. దీని గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోవాలి. ఎందుకంటే ఉన్న అన్ని రంగాల్లోనూ సహజ వనరులు దోచుకున్నారు. ముందుగా వ్యవసాయం, దీని గురించి ముందు వచ్చే వీడియోస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకని ఇక్కడ పెద్దగా చెప్పడం లేదు. గైస్, ఆ తర్వాత పార్ట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్స్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు తప్పకుండా నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. సో వాళ్ళ దేశంలో వాళ్ళకి కావాల్సిన పంటలను మన దేశంలో ఇక్కడ పండించేవాళ్ళు. బలవంతంగా మనకు ఇష్టం లేకపోయినా మన చేత అవి పండించేవాళ్ళు. దీని వలన మన సారవంతమైన భూములు నాశనం అయిపోయాయి. ఉదాహరణకి బ్లూ కలర్ డైయింగ్ పంటలు అంటే ఇండుగో పంటలు అన్నమాట, పత్తి మరియు ఓపియం అంటే నల్లమందు. ఈ పంటలన్నీ కూడా మన చేత ఇక్కడ బలవంతంగా పండించి అక్కడికి తరలించేవాళ్ళు. పండించకపోతే మామూలుగా ఉండేది కాదు, రైతులను చిత్రహింసలు చేసి హింసించేవాళ్ళు. చైనాలో నల్లమందు అమ్మడానికి ఇండియాలో వాటిని పండించేవాళ్ళు. చైనాతో అయితే ఓపియం వారే జరిగింది, దాని గురించి కూడా రాబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. రైతులను ఆహార పంటల నుంచి తప్పించి వాణిజ్య పంటల వైపు తీసుకొని రావడం వలన మనకు ఆహార భద్రత లోపించింది. ఇదైతే ఒకనొక టైంలో తీవ్ర స్థాయికి చేరుకుంది. బెంగాల్ కరువుకు కూడా ఇది ఒక కారణం. ఆ తర్వాత జనపనార అంటే జూట్ పరిశ్రమను కూడా బాగా ప్రోత్సహించారు, ఎందుకంటే దోచుకున్నవన్నీ మూట కట్టుకుని వెళ్ళాలి కదా, అందుకని అన్నమాట. ఆ తర్వాత ఖనిజాలు, బ్రిటిషర్లు ఆ కాలంలోనే మన దగ్గర ఉన్న చాలా ఖనిజాలను లూటీ చేశారు. మైనింగ్ కోసం మన భారతీయుల చేతనే వెట్టి చాకరి చేయించేవాళ్ళు. వాళ్ళు మైనింగ్ చేసిన ఖనిజాల లిస్టు చెప్తాను ఒకసారి చూడండి. గోల్డ్, డైమండ్స్, కోల్, ఐరన్ ఓర్, కాపర్, టిన్, మ్యాంగనీస్, మార్బుల్, అదర్ మినరల్స్ లైక్ బాక్సైట్, లెడ్, జింక్, నికెల్, ఆస్బెస్టాస్, యురేనియం, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జమ్స్ను కూడా మైనింగ్ చేసేవాళ్ళు. అసలు ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ మినరల్స్ ఉన్నాయో ఇప్పుడు చెబుతాను. నాగపూర్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశాలో ఎక్కువగా కోల్, ఐరన్ ఓర్, మ్యాంగనీస్, మైకా, బాక్సైట్, కాపర్, క్యానైట్, క్రోమియం, బెరిల్, యాప్లైట్ని ఎక్కువగా మైనింగ్ చేసేవాళ్ళు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మ్యాంగనీస్, బాక్సైట్, యురేనియం, లైమ్ స్టోన్, మార్బుల్, కోల్, జెమ్స్, మైకా, గ్రాఫైట్లని ఎక్కువగా మైనింగ్ చేసేవాళ్ళు. కర్ణాటక అండ్ తమిళనాడులో అయితే ఎక్కువగా ఫెర్రస్ మినరల్స్ అండ్ బాక్సైట్ మైనింగ్ చేసేవాళ్ళు. రాజస్థాన్ అండ్ గుజరాత్, దాని చుట్టుపక్కల ఉన్న ఆరావళి పర్వత రేంజ్లో అయితే యురేనియం, మైకా, బెరీలియం, ఆక్వామెరైన్, జిప్సం అండ్ ఎమరాల్డ్ వీటిని ఎక్కువగా మైనింగ్ చేసేవాళ్ళు. వీటన్నింటినీ కూడా బ్రిటన్కి తరలించారు. అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్న లిథియం యొక్క వాల్యూ అప్పుడు లేదు, కానీ ఉంటే అది కూడా మొత్తం దోచుకెళ్లేవాళ్ళు. ఆ తర్వాత కలప. మీరు ఎప్పుడైనా మధ్యప్రదేశ్ అడవులను సందర్శించుంటే మీకు తెలిసే ఉంటుంది మనకి ఏ రేంజ్లో టేక్ దొరుకుతుందో. ఒక మధ్యప్రదేశ్లో కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టేకు చెట్లు ఎక్కువగా ఉంటాయి. వాటినైతే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం విపరీతంగా చెట్లు నరిగి ఆ టేకు మొత్తాన్ని వాళ్ళ దేశానికి, మిగతా యూరప్ దేశాలకి రవాణా చేసేవాళ్ళు. ఆ రోజుల్లో భారత్ మరియు బర్మా టేక్కి చాలా డిమాండ్ ఉండేది, దీనికోసమే విపరీతంగా అడవులను నాశనం చేసేవారు. ఇది ఒక్కటే కాకుండా గంధపు చెక్క, ఎర్రచందనం మొదలగు చెట్లను కూడా విపరీతంగా నరికి రవాణా చేసేవాళ్ళు. దానివలన ఎన్నో వృక్ష జాతులు ప్రమాదంలో పడిపోయాయి. ఆ తర్వాత వాళ్ళ అవసరాల కోసమే కాకుండా వాణిజ్యం కోసం కేరళ, అస్సాం, ఊటీ లాంటి ప్రాంతాల్లో తేయాకును ఎక్కువగా పండించి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళే. కేరళలో అయితే ఇప్పటికీ బ్రిటిషర్లు నిర్మించిన టీ ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి. స్వయంగా నేను కూడా వెళ్ళి విజిట్ చేశాను. అంతేకాదు, కేరళలో అప్పటి ట్రావెన్కోర్ రాజుల హయాంలోనే రబ్బర్ చెట్లను ఎక్కువగా సాగు చేయించి దాని నుంచి ముడి రబ్బర్ను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇలా ఒకటి కాదు, వాణిజ్యానికి పనికి వచ్చే ప్రతి పంటని వాళ్ళు లూటీ చేశారు. ఇలా మన సహజ వనరులు అన్నింటినీ దోచుకెళ్లారు. ప్లీజ్ నోట్, నేను చెప్పేవన్నీ జస్ట్ కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్, రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్, వాణిజ్యంపై ఆంక్షలు. భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభంలో తన సొంత ప్రయోజనాల కోసం వాణిజ్యాన్ని ప్రోత్సహించింది, కానీ రాను తన వ్యాపారాల మీద లాభం కోసం, అలాగే భారత వ్యాపారాల మీద పట్టు బిగించడం కోసం కొత్త కొత్త ట్రేడింగ్ పాలసీస్ని తీసుకొచ్చింది. దానివలన భారతీయ కంపెనీల మీద, వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ మీద చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ అయితే పడింది. ఏ వ్యాపారాన్ని పడితే ఆ వ్యాపారాన్ని భారతీయులు చేయడానికి వీలుండేది కాదు, కేవలం బ్రిటిష్ వారు, వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే కొన్ని వ్యాపారాలు చేయడానికి వీలుగా పాలసీస్ని తీసుకొచ్చింది. చాలా కీలక రంగాల్లో వాణిజ్యం మొత్తం బ్రిటిషర్ చేతిలోనే ఉండేది. అదేమని అంటే రక్షణవాదం అని పేరు చెప్పేవాళ్ళు. ఉదాహరణకు ఓపియం, పత్తి, రబ్బరు, ఇండిగో, జూట్, కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఇలా చాలా వాటి మీద వాళ్ళ పెత్తనమే ఉండేది. మనం పండించినా కూడా మనం అమ్మలేము అన్నమాట. చేసే చిన్న చిన్న వ్యాపారాల మీద కూడా ఎగుమతి మరియు దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉండేవి.
దీని వలన భారతీయ పరిశ్రమలు బ్రిటిష్ పరిశ్రమలతో పోటీ పడటం చాలా కష్టమయ్యేది. దాని వలన మన వ్యాపారాల కన్నా బ్రిటిషర్ల వ్యాపారం మెరుగ్గా ఉండేది. ఈ గుత్తాధిపత్య విధానం బ్రిటిష్ వ్యాపారుల కీలక రంగాల్లో వాణిజ్యాన్ని నియంత్రించి ఆధిపత్యం చెలాయించేలా చేసింది. బ్రిటిష్ పరిశ్రమల డిమాండ్లు తీర్చడానికి భారతదేశం నుండి ముడి పదార్థాలను ఎగుమతిని బ్రిటిష్ వారు ప్రోత్సహించారు. పత్తి, జనపనార, తేయాకు, సుగంధ ద్రవ్యాలు మరియు ఖనిజాలు వంటి భారతీయ వనరులు ప్రధానంగా వాటి ముడి పదార్థాలు లేదా సెమీ ప్రాసెస్ చేసిన ముడి పదార్థాలు ఎగుమతి చేసేవాళ్ళు. ఇది భారతీయ తయారీ రంగం మరియు ప్రాసెసింగ్ చేసే పరిశ్రమల అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసింది. అంతేకాదు నావిగేషన్ చట్టాలను కూడా తీసుకొచ్చారు. దీనివలన భారతీయ నౌకలు విదేశీ మార్కెట్లతో ప్రత్యక్ష వాణిజ్యంలో పాల్గొనకుండా నిషేధించబడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్యం మరియు అవకాశాలకు భారతీయ వ్యాపారుల ప్రవేశాన్ని ఒప్పుకునేది కాదు. బ్రిటిషర్లకి తెలియకుండా మన నౌకలు ఏ దేశంలోకి వెళ్ళినా కూడా వాటిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అలా చట్టాలు తీసుకొచ్చారు. అండ్ ఈ ఆంక్షలన్నీ కూడా ఒకే విధంగా ఉండేవి కావు, ప్రాంతాన్ని బట్టి మారేవి. సో ఇంకా ఇలా ఎన్నో రకాల ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ విధించేవారు. ప్లీజ్ నోట్, నేను చెప్పినవన్నీ జస్ట్ కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్, డివిజన్ అమంగ్ ద కమ్యూనిటీస్, మతాలు మరియు కులాల మధ్య విభజనలు. భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యం కొనసాగించడానికి వివిధ వర్గాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు. అలా చేయటం వలన భారతీయ జనాభాలో ఐక్యత లోపించి ఒకరిని ఒకరు వ్యతిరేకించుకునేవాళ్ళు. ఆఖరికి ప్రాంతాల మధ్య కూడా చిచ్చు పెట్టి మనల్ని ఎప్పుడు కలవకుండా ఉంచేవాళ్ళు. ఎందుకంటే మనలో ఐక్యత ఉంటే వాళ్ళ పప్పులు ఒరుకో కాబట్టి. అందుకే డివైడ్ అండ్ రూల్ని బాగా యూజ్ చేసేవాళ్ళు. అలా విభజించడం వలన మనలో మనకి పోటీ వచ్చి బ్రిటిషులను ఎవరూ వ్యతిరేకించేవాళ్ళు కాదు. మతతత్వం, బ్రిటిష్ వారు ముఖ్యంగా హిందువులు మరియు ముస్లింల మధ్య మతపరమైన గుర్తింపును తీసుకొచ్చే విధానాలను ప్రవేశపెట్టారు. ఇది మతపరమైన విభజనలకు దారితీసింది. ఒక విధంగా చెప్పాలంటే మన ఎంఐఎం లాగనమాట. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహమ్మద్ అలీ జిన్నా చేసింది అదే. ఈ విధంగా అమలు చేయడం వల్ల జిన్నా లాంటి వాళ్ళు మతం ఆధారంగా దేశం కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నారు. దీని గురించి కూడా మనం వేరే వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కుల ఆధారిత వివక్ష, బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థకు కొంతవరకు సపోర్ట్ చేశారు. అంతేకాదు దాన్ని బలోపేతం కూడా చేశారు. కులాల ఆధారంగా వర్గాలను తీసుకొచ్చారు. దాని వలన సామాజిక విభజన అనేది మరింతగా పెరిగిపోయింది. నిమ్న కులాలకు పూర్తిగా అన్యాయం జరిగింది. కేవలం వాళ్ళు అగ్ర కులాలకు బానిసలుగా మాత్రమే ఉండేవాళ్ళు. అసలు బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఈ వ్యవస్థ ఉంది, కాకపోతే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేశారు అంతే. కొంతమంది అయితే ఇప్పటికీ ఊరు బయట నివసిస్తున్నారు. దీని వలన విద్యా విధానాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. నిమ్మన కులాలకు ఎప్పుడు కూడా విద్య అనేది అందం ద్రాక్షలాగానే ఉండేది. అంతేకాదు భూ యాజమాన్య వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. వారు కొన్ని వర్గాలను భూమి యాజమానులుగా, మరికొంతమందిని కార్మిక వర్గాలుగా వర్గీకరించారు. బ్రిటిష్ వారి ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మిక వర్గాలను దోపిడీ చేసి వాళ్ళ కష్టాన్ని అంతా దోచుకునేవారు. ఏది ఏమైనా మతాలు, కులాలు, వర్గాల మధ్య విభేదాలు తీసుకురావడంతో బ్రిటిష్ వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. గుర్తుంచుకుని ఇక్కడ కూడా నేను కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి. సో నెక్స్ట్, సప్రెషన్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ అణచివేత. ఇప్పుడంటే పత్రికలకి స్వాతంత్రం ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాయి. పబ్లిక్గానే రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బ్రిటిష్ కాలంలో అలా ఉండేవి కాదు. పత్రికల మీద పూర్తిగా బ్రిటిష్ యొక్క ఆధిపత్యం ఉండేది. అది ఎలాగంటే లైసెన్సింగ్ నిబంధనలు. బ్రిటిష్ వారు వార్తాపత్రికలకు మరియు ప్రింటింగ్ ప్రెస్లకు లైసెన్సులు జారీ చేసేవాళ్ళు. లైసెన్స్ లేకుండా ఎటువంటి పత్రిక ముద్రణ చేయకూడదు. బ్రిటిష్ అధికారులు వారి సొంత అభిష్టానుసారం లైసెన్సులను మంజూరు చేయడం లేదా తిరస్కరించడం ద్వారా ప్రెస్ను నియంత్రించేవారు. పత్రికల మీద పూర్తిగా సెన్సార్ ఉండేది. దానికోసమని పత్రికా చట్టాలు మరియు దేశద్రోహ చట్టాలని కొత్త చట్టాలను మనమే దిద్దేవాళ్ళు. అది ఎలాగంటే ఆ రోజుల్లో ఏ పత్రిక చూసినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్న పెద్ద ఏ పత్రికైనా ఒకటే నినాదం, అదే స్వతంత్రం. దాన్ని అణచివేయటానికి వాళ్ళు చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. వాళ్ళకు తెలియకుండా లైసెన్స్ లేకుండా ఏ వార్త ప్రింట్ చేయకూడదు. వాళ్ళు ఏదైనా ప్రింట్ చేయాలి అంటే ముందుగా అది బ్రిటిషర్లకు పంపాలి. దానిని వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాతనే ప్రింట్ అయ్యేవి. అలా సెన్సార్ చేయకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా వార్తను ప్రింట్ చేస్తే వాటి మీద దేశద్రోహం చట్టం అమలు చేసేవాళ్ళు. మన దేశం కోసం మనం పోరాడుతుంటే మన మీదే దేశద్రోహం చట్టాలు వేసేవాళ్ళు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా జాతీయవాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం లాంటి పనులు చేస్తే అది దేశద్రోహంగా పరిగణించబడుతుంది మరియు కఠినమైన శిక్షలను కూడా విధించేవాళ్ళు. అంతేకాదు ఆర్థికంగా కూడా వాటిని పతనం చేసేవాళ్ళు. విపరీతంగా ప్రింటింగ్ ఇంక్ మరియు పేపర్ కాస్ట్ని పెంచేసేవాళ్ళు. ఎందుకంటే వాటి మీద పూర్తిగా అధికారం బ్రిటిషులకే ఉండేది. వాటిని తయారు చేయడానికి రా మెటీరియల్స్ని ఇక్కడి నుంచి బ్రిటన్కి తరలించి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. ఆ విధంగా వాటిని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపి వాటిని నడపలేని స్థితిలోకి తీసుకొచ్చేవాళ్ళు. బ్రిటిష్ పరిపాలన వారి విధానాలను విమర్శించే వార్తాపత్రికలకైతే ప్రభుత్వ ప్రకటనలు మరియు చందాలను పూర్తిగా నిలిపివేసేవాళ్ళు.
పత్రికలకు గనక స్వేచ్ఛ ఉంటే అవి స్వాతంత్రం కోసం వ్యాసాలు రాసి ప్రజలను రెచ్చగొడతాయి అందుకని వాటిని పూర్తిగా అణచివేశారు ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇన్ని ఆంక్షలు ఉన్నా కూడా దేశంలో ఉన్న అన్ని పత్రికలు కూడా ఇండివిడ్యువల్ గా అయినా సరే ఒకే ఒక్క విషయం మీద పనిచేశాయి అదే స్వాతంత్ర పోరాటం చాలా ప్రింటింగ్ ప్రెస్లు దొంగతనంగా కరపత్రాలను ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చి సర్క్యులేట్ చేసేవాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాటిని అతికించేవాళ్ళు స్వాతంత్రపు స్ఫూర్తిని రగల్చడానికి ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా సరే దాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళు ఆ విషయంలో పత్రికలకు ప్రింటింగ్ ప్రెస్లకు నా సాల్యూట్ స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో పత్రికలు మరియు ప్రింటింగ్ ప్రెస్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి సో గైస్ ఇది ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్లో బ్రిటిషర్లు చేసిన అరాచకాలు పార్ట్ 2 తీసుకొస్తాను ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయాలని మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సో థాంక్యూ గైస్ బై